అనుకున్నాను అంటే, యాక్చువల్ నాన్నగారు యాంబిషను, మా నాన్నగారు యాంబిషను నేను కెమెరామెన్ అవ్వాలి. ఆయన కెమెరామెన్ అవుదాం అనుకున్నారు, ఆయన ట్రై చేశారు, ఆయనకి వర్కౌట్ అవ్వాలా అంటే, ఆయన స్టేజ్ రైటర్ డైరెక్టర్, బేసికల్గా ఆయనకి ఆర్ట్స్ ఇవన్నీ ఇష్టం. నాన్నగారి పేరు కామిరెడ్డి చిట్టిబాబు నాయుడు. అందరూ అంటే నాన్నగారు, రావు గోపాలరావు గారు, నూతన్ ప్రసాద్ గారు, వీళ్ళ ముగ్గురు ఒక బ్యాచ్. కాకినాడలో పుట్టింది, రామచంద్రపురంలో నేను. సో నాన్నగారికి ఈ కళలో వీటి మీద ఇంట్రెస్ట్, సో వాళ్ళిద్దరు యాక్టర్స్గా బయలుదేరారు, ఈయన కెమెరామెన్గా అనుకున్నారు. సో ఈయనకి వర్కౌట్ అవ్వలేదు, హ్యాస్ కమ్ బ్యాక్, బట్ స్టిల్ ఆయనకి ఆ జీల్ లేకపోతే ఆ దాని తాలూకు ఇంట్రెస్ట్ ఆయనలో ఉంది. ఆయన హెల్త్ కూడా అలాగే, ఈ నాటకాలు వేసి హెల్త్ పాడు చేసుకున్నారు నాన్నగారు. యాక్చువల్గా ఆయన కోరిక కెమెరామెన్ వాళ్ళని. సో నేను ఈ చదువులో కొంచెం అటు ఇటు అవుతుంటే, కనీసం టెన్త్ క్లాస్ పాస్ అవ్వరా, నేను నా ఫ్రెండ్స్ దగ్గర తీసుకెళ్ళి మా అబ్బాయిని మీ ఎక్కడ కెమెరా దగ్గర పెట్టండి అంటే, ఏం చదివాడు అంటే టెన్త్ ఫెయిల్ అంటే బాగుండదు, టెన్త్ పాస్ అయ్యాడు అంటే పరువు మనం నిలబడింది అంటే, బలవంతంగా టెన్త్ పాస్ అయ్యాను. పాస్ అయ్యాక నాన్నగారు నన్ను చెన్నై తీసుకెళ్ళి నన్ను అక్కడ పెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళారు. ఇంకా అక్కడి నుంచి నా ట్రావెలింగ్, ఇంకా ఏదో ఒకటి సర్వైవల్ కోసం ఏదో ఒకటి చేయాలి. సో సినిమా అనే పిచ్ ఒకటి ఉంది. సో ఓకే, మేబీ నన్ను కెమెరా కాకుండా ఇంకో ఏ డిపార్ట్మెంట్లో పెట్టినా నేను అందులో డెఫినెట్గా సక్సెస్ అయ్యాను. ఎందుకంటే ఇంట్రెస్ట్, ఎందుకంటే టెన్త్ క్లాస్ నేను ఫెయిల్ అయ్యాను, మళ్ళీ మ్యాథమెటిక్స్ పోయింది నాకు, మళ్ళీ కట్టమన్నాను, మళ్ళీ ఫెయిల్ అయ్యాను. నిన్ను, నువ్వు టెన్త్ పాస్ అయితే నిన్ను సినిమా ఇండస్ట్రీ పంపుతాను రా అన్నారు, నాకు 85% మార్క్స్ వచ్చినాయి. సో అక్కడ ఏమర్థమైందంటే, నాకు మనకి తెలివితేటలు ఉంటాయి, మనం ప్రాపర్గా అప్లై చేయం, ఎందుకంటే దాని మీద ఇంట్రెస్ట్ చూపించాం. సో ఇంట్రెస్ట్ కనుక చూపిస్తే ఏమైనా చేయగలం మనం. సో అది నేర్చుకున్నాను నేను. సో ఓకే, ఫోకస్డ్ ఏం చేసినా ఫోకస్డ్ అండి. సో ఓకే, నాన్నగారు కెమెరామెన్, ఓకే నేను కెమెరామెన్. సో అలాగా కెమెరా డిపార్ట్మెంట్, ఇంకా అక్కడి నుంచి ఇంకా స్లోగా ట్రావెలింగ్ స్టార్ట్ అయింది. మెడ్రాస్ వెళ్ళగానే రావు గోపాలరావు గారు, నూతన్ ప్రసాద్ గారు నేను బాలు మహేందర్ దగ్గర పెడతాము అని చెప్పి కదా నేను వెళ్ళాను. కానీ అక్కడ నాకు వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళతో కుదరక, కేఎస్ఆరి కెమెరామెన్ కేఎస్ఆరి దాసరినారాయణ రావు గారు మేనల్డ్, దాసరినారాయణ రావు సిస్టర్ సన్, ఆయన నన్ను దేవర ఫిల్మ్స్ తీసుకెళ్ళి, ఆయన చిరంజీవి గారికి బాబాయ్ కూడా, చిరంజీవి గారు పిన్ని హస్బెండ్ ఆయన. సో ఆయన తీసుకెళ్ళి నన్ను దేవర ఫిల్మ్స్లో అప్రెంటిస్గా పెట్టారు. సో నేను అనుకుని చెన్నై వెళ్ళిన ఒకటి, బట్ నాకు అక్కడ హెల్ప్ చేసింది కేఎస్ఆరి గారు. నేనేం కాకపోయినా నా తమ్ముడు అని చెప్పి దేవర ఫిల్మ్స్ యారెంత పై అని అడిగారు వాళ్ళు. ఏం తంబి అన్నాడు ఆయన, నాకు తమిళ్ రాదు కానీ నాకు అర్థమైంది, తంబి అనే పదం అర్థమైంది అంటే ఏమో ఆయన ఒక దేవుడేమో, ఆ టైంకి ఆయనకి దేవుడు అయి ఉంటాడు. అందుకే ఇప్పుడు నేను నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఎవరైనా నాకు అనవసరం, వాళ్ళకి నేను ఏమన్నా హెల్ప్ చేస్తాను. అంటే డబ్బు పెడితే, డబ్బు ఇస్తే ఒక 1 వీక్ 10 డేస్లో ఆ డబ్బు అయిపోద్ది, లేకపోతే అన్నం పెడితే ఆ నిమిషం కడుపు నిండుద్ది. ఇది కాదు, కేసరిగా నాకు చేశారు కదా. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేనేం కాకపోయినా నన్ను తీసుకెళ్ళి పెట్టారు కదా. సో ఇవాళ నేను బాగున్నాను అంటే ఆయన. సో అలాగా నేను నా దగ్గరికి ఎవరు వచ్చినా ఈ ట్రావెలింగ్ చేస్తుంటాను. ఇది ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్. ఆయన నో మోర్, ఆయన ఆయన అంటే మంచి వాళ్ళు త్వరగా చచ్చిపోతుంటారు కదా. అలా ఆయన హీ పాస్డ్ అవే వెరీ ఎర్లీ స్టేజ్ హెల్త్ ప్రాబ్లం వచ్చి. సో ఆయన ఒక మెయిన్ నా కెరీర్ టేక్ ఆఫ్కి, కేఎస్ కత్తుల శ్రీహరి ఆయన. నేను ఒక 5-6 సంవత్సరాలు అప్రెంటిస్గా అక్కడి నుంచి ఆ దేవర ఫిల్మ్స్ నుంచి నేను దాసరినారాయణ యూనిట్ షిఫ్ట్ అయ్యాను. కేఎస్ఆరి గారు ఉన్నారుగా ఆయన ద్వారా, అక్కడ ఆ యూనిట్లో నేను కెమెరా అసిస్టెంట్గా పనిచేయడం, దాసరినారాయణ గారితో ఇంట్రాక్షను అక్కడ కొన్ని సంవత్సరాలు, ఒక 5-6 సంవత్సరాలు అయిన తర్వాత నేను, నాకు భరత్ అనే ఫ్రెండ్ పారేపల్లి దాసరినారాయణ గారు అసిస్టెంట్, అల్లాండి శ్రీధర్ దాసరినారాయణ గారు అసిస్టెంట్. సో వీళ్ళందరూ అక్కడ నాకు బాగా పరిచయం అవడం, అలాగే అదే టైంలో గుణశేఖరు, తర్వాత గోపీచంద్ ఇలాంటి ఫ్రెండ్స్ వీళ్ళతో మీరు డిస్కస్ చేయడం, ఇలాంటి టైంలో నాకు నువ్వు కెమెరామెన్ అయిపోయారా, నువ్వు కెమెరామెన్ స్టాఫ్ నీలో ఉందని భరత్ నన్ను తీసుకొచ్చి ఒక టీవీ సీరియల్ చేసాం హైదరాబాద్. అది ఐశ్వర్య ఫిల్మ్స్ అంటే సీతాదేవి బ్యానర్ అంటే ఆవిడ నా వైఫ్, అది తర్వాత కథ. సో అలాగా టీవీ స్టార్ట్ చేయడం మొదలు, టీవీ కెమెరామెన్. మా నాన్నగారు ఏమో ఇటు సినిమా కెమెరామెన్ అవుతాడంటే టీవీలు చేస్తున్నాడు ఏంటి అని మా మదర్ దగ్గర ఫీల్ అయ్యేవారంట, మా అమ్మ దగ్గర. మా అమ్మ నాకు చెప్తుండేది, నువ్వేంట్రా నువ్వు సినిమాలు అంటే నువ్వు వెళ్ళి హైదరాబాద్లో టీవీలు చేస్తున్నావు అని. ఏదోటి ముందు నాకు, నేను ఏంటని
ఇది అవ్వాలి కదా. కెమెరామెన్గా టీవీ సినిమా మేబీ బిగ్ స్పాన్ బట్ అయినా కూడా నేను అని ప్రాక్టికల్గా నేను టీవీలో బాగా ప్రాక్టికల్గా మంచి ఫామ్లోకి వెళ్ళిన తర్వాత దాసరి అండర్ విశ్వామిత్ర సీరియల్కి మళ్ళీ నన్ను చెన్నై పిలిచారు. బిగ్ స్పాన్ నేషనల్ నెట్వర్క్ అక్కడే పనిచేస్తున్నాను కదా. సో అలా మళ్ళీ దాసరి అండర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ విశ్వామిత్ర హిందీ సీరియల్ చేశాను. ఈ లోపు నాకేమైందంటే ఈ టీవీ సీరియల్ చేయడం మోర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్నాను నేను. సో నాకు అడ్వాంటేజ్ అక్కడ ఏం దొరికిందంటే నేను ఈ టీవీకి రావడం వీటి వల్ల ప్రాక్టికల్గా సీనియారిటీ బాగా వచ్చింది నాకు. ఆ టైంలో అలాంటి సీదర్ నాకు నాగేశ్వరరావుతో రగులుతున్న భారతానికి ఇండిపెండెంట్ కెమెరామెన్గా ఫస్ట్ ఛాన్స్. అప్పుడు కూడా నాకు నాగేశ్వరరావు పెద్దని అయిపోయాడు కదా, ఏంటో ఏంటి వాళ్ళ అబ్బాయి నాగార్జున, నాగార్జున్తో క్లోజ్ అయ్యాను. అప్పట్లో నాగార్జున అయితే బెటర్ కదా, నాగార్జున దగ్గరికి వెళ్ళి మీ నాన్నగారితో సినిమా వచ్చింది నా కెమెరామెన్గా, నాకు ఇష్టం, నాకు నీతో చేయాలని ఉందన్న చోట పిల్లి మెడలో గంట కట్టిన ప్రాబ్లం కడతాయి, ఇంకంతే ఏదో ఒకటి ముందు ఒక కెమెరామెన్ పేరు పడినే నా సినిమా చేద్ది కానీ అని ఆయన నాకు ప్రామిస్ చేస్తే అలా నాగార్జున ప్రామిస్ తీసుకుని నేను రగులుతున్న భారతం సినిమా కమిటీ. రగులుతున్న భారతం జరుగుతుండగా గురువుగారు దాసనాయుడు గారు అక్కడికి వచ్చి నన్ను చూసి అంటే ఆయన మీద అలిగాను నేను, ఆయన నన్ను కెమెరామెన్ చేయలేదు సినిమాకి అని చెప్పి ఆయనతో మాట్లాడడం మానేసాను ఒక 1 ఇయర్. ఆ కోపంతో ఆయన్ని పలకరించలే నేను. ఆయన వచ్చి సాయంత్రం ఒకసారి హోటల్కి రారని చెప్పి ముగ్గురు పెద్ద ప్రొడ్యూసర్స్ అమరాజీనామా అని ఒక సినిమా చేస్తున్నా నువ్వే కెమెరామెన్, దూరలో ఆయన కాళ్ళ మీద పడిపోయా. సో అలాగా ఈ టీవీ నుంచి అలా రగులుతున్న భారతం ఫస్ట్ స్టార్ట్ అయిన అమరాజీనామా దాసనాడు త్రివిక్రమరావు గారు, దేవివర్ ప్రసాద్ గారు, అశ్విని దత్ గారు, ముగ్గురు పెద్ద సింహాలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద సింహాలు అనమాట ఇవి. వీళ్ళ ముగ్గురు బ్యానర్లోనూ ఒక బుల్లి సినిమా నేను కెమెరామెన్గా ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా. సో అలాగా నా వైఫ్ బ్యానర్ నుంచి టీవీలోకి ఎంటర్ అయ్యి భరత్ సపోర్ట్ తోటి అక్కడి నుంచి మళ్ళా దాసనాయుడు గారు ఈ పెద్ద ముగ్గురు సింహాలతోటి సినిమాకి ఎంటర్ అయ్యి నా ట్రావెలింగ్ స్టార్ట్ అయింది.